మోదీ గారిని మాత్రమే కాకుండా కేంద్ర అటవీ శాఖ మంత్రి భూపేష్ యాదవ్ గారితో కూడా భేటీ ముగిసింది. ఋషికొండ విషయంలో ఈ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి అని చెప్పేసి ఒక వార్త వస్తా ఉంది. అంటే వెళ్ళినప్పుడు కేంద్రంలో తక్షణ సమస్యలుగా ఉన్నాయో తీసుకొస్తూ ఉంటారు. ఇక్కడ మనకు ఋషికొండ సమస్య కూడా ఒకటి ఉంది కదా, పర్యావరణము తర్వాత వాతావరణ మార్పు ఫారెస్ట్ ఇవన్నీ ఒక శాఖ కిందకు ఉంటే మంత్రి భూపేంద్ర యాదవ్ అందుకోసం కూడా కలిసి ఉండొచ్చు. అంతకు ముందు కూడా లోక్సభలో అనుకుంటాను ఈయన కింద సహాయ మంత్రి అశ్వంత్ వైష్ణవ్ ఆయన కూడా ఋషికొండ గురించి మాట్లాడారు. ఋషికొండ మీద హైకోర్టు ఇట్లా తీర్పిచ్చింది, కేంద్రం జోక్యం చేసుకుంటుంది, వీటిని వైలేషన్స్ ఉంటే మేము సహించే ప్రసక్తి లేదు ఇలా చెప్పున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు ఉండకూడదు అని హైకోర్టు చాలా గట్టిగా కూడా మందలించింది, కేంద్రం వాళ్ళను వేయమని కూడా చెప్పింది. అందుకని ఋషికొండ సమస్య అంటే అక్కడ పునర్నిర్మాణము చెట్లు కొట్టేయడం ఇట్లాంటి అంశాల మీద సుప్రీంకోర్టుకు వెళ్ళి మళ్ళీ హైకోర్టుకు వచ్చింది కాబట్టి ఆ విషయంలో ప్రభుత్వము ముఖ్యమంత్రి కూడా జాగ్రత్త పడుతుండొచ్చు, అది కూడా అక్కడ చర్చకు చేసి ఉండొచ్చు.